హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మొహావరే గతంలో మీకు అనేకార్థి శబ్దు విలోమ శబ్దు సూక్ష్మాది శబ్దు సమానాది శబ్దు సమానార్థి శబ్దమే సూక్ష్మబేద్ వాక్యం సోకులే ఏక్ శబ్దు ఇవన్నీ కూడా ఎన్ఎస్ఆర్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది వాటన్నింటినీ కూడా మీరు చూడండి అదే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు తీసుకొని మనం అందులో చెప్పడం జరిగింది ఎందుకంటే మనకి గ్రామర్ బుక్లో హిందీ గ్రామర్ బుక్లో చాలా ఎక్కువ ఉంటాయి ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రెండు వేలు కొన్ని ఎక్కువ ఉంటాయి వాటన్నిటిని చదవడం చాలా కష్టం అందువల్ల వాటిలో ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి అడిగే అవకాశం ఉంది అనేది వాటిని చెప్పడం జరిగింది సో ఎన్ఎస్ఆర్ గ్రామర్లో మీరు అందరూ కూడా అంటే మా ఏపీ హిందీ సేవా సమితి యాప్లో ఉంటే అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఒకవేళ లేని వారైతే ఎన్ఎస్ఆర్ గ్రామర్లో మీరు ఫ్రీగా చూడవచ్చు అయితే ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మొహాబలే అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఎగ్జామినేషన్లో అటు టెట్లో కానీ డిఎస్సిలో కానీ మరే ఇతర హిందీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే వీటి నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి పది ప్రశ్నలు మనకి టెట్ డిఎస్సీలు అయితే పది ప్రశ్నలు పైగానే వస్తున్నాయి అందువల్ల వీటిని విడిచిపెట్టడానికి వీలు లేదు చాలా ఈజీగా ఉంటాయి మనం మినిమం కొన్ని చదివేసుకుంటే ఒకవేళ రానిది ఏదైనా సరే మనం చదవలేనిది ఇచ్చినప్పటికీ కూడా వాటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇందువల్ల చదివిన దాన్ని బేస్ చేసుకొని అందువల్ల ఇక్కడ ఈ వీడియోలో వన్ ట్వంటీ ఫైవ్ మోస్ట్ ఇంపార్టెంట్ మొహావరేలు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది వాటిని శ్రద్ధగా చదవండి మరొక విషయం ఏంటంటే క్లాస్ సిక్స్ నుంచి ఏదైతే మనం టెక్స్ట్ బుక్స్ పాఠ్యాంశాలు ఉన్నాయో ఆ పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి గ్రామర్ అంటే గ్రామర్లో ఉన్నటువంటి ఈ మొహావరే కానీ విలోమాది శబ్దు కానీ అనేకాద్య శబ్దు కానీ ఇలాంటివి ఏమీ ఇవ్వట్లేదు అంటే పైగా జనరల్గా ఇవ్వడం జరుగుతుంది చాలా బిట్స్ సో అందువల్లే మనం జనరల్గా చదువుకోవాలి పాఠ్యాంశంలో ఉన్నటువంటి కూడా చదువుకోవాలి రెండు కూడా మనకి ఇంపార్టెంట్ సో వాటిని బేస్ చేసుకుని కొన్ని మహావరిలు ఈ వీడియోలో వన్ ట్వంటీ ఫైవ్ మొహావరిస్ ఇవ్వడం జరుగుతుంది అవి ఏంటో చూద్దాం ముందుగా మొహావరి అంటే ఏంటి మొహావరి అంటే మనం తెలుగులో జాతీయాలు అంటాం ఇన్ ఇంగ్లీష్లో ఇడియమ్స్ అంటాం సో జాతీయాలు అంటే మనకి ఒక జాతి సంభాషణలో స్థిరపడిపోయినటువంటి ఒక నానుటి హిందీలో మొహావరి అంటే అభ్యాస్ అనే ఒక అర్థం కూడా ఉంది ఎందువల్లంటే పదయ వాక్యాన్స్ సమూహమే నిరంతర అభ్యాస్కే కారణం సామాన్య అర్థనాదేకర్ में విశేష అర్థమే हैं అంటే సామాన్య అర్థం కాకుండా ఆ మొహావరి చదివినప్పుడు వాక్యాంశం కానీ లేదా పద సమూహం కానీ కొన్ని పదాలతో కూడినటువంటి ఒక సమూహం కానీ వాక్యాంశం అంటే వాక్యంలో ఒక భాగం వాక్యాంశం కానీ అలాంటి చదివినప్పుడు మనకి యాజ్ ఇట్ ఈజ్ అర్థం కాకుండా వేరొక అర్థం ఒక విశేషమైన అర్థం ఇతర అర్థం వస్తుంది సో అలాంటి దాన్ని మనం ముహావరే అంటాం కదా అదే సామాన్య అర్థనా దేకర్ అసామాన్య అర్థ ప్రకటపోతాయి మొహావరే ఇక ఐసా వాక్యం పోతాయి అనే సామాన్య కో అర్థకు కర్ అసామాన్య అర్థకు ప్రకటకర్తీహే దాన్నే మనం మొహావరే అంటాం అసామాన్య అర్థం కుక్క కాటికి చెప్పు దెబ్బ కుక్క కాటికి చెప్పు దెబ్బ అనే ఒక జాతి ఉంది మొహావరే ఉంది అంటే కుక్క కరిస్తే చెప్పు దెబ్బ చెప్పు పెట్టుకుని కొట్టుకుంటాం అనే అర్థం కాదు కదా దాని అర్థం ఏంటి తగిన శాస్తి జరిగింది అంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తగిన శాస్తి జరిగింది అనే అర్థంలో మనం కుక్క కాటుకి చెప్పి దెబ్బ అని వాడతారు అదేవిధంగా మనకి తెలుగులోని హిందీలోని కూడా యాజ్ చాలా అవి ఒకేలా ఉంటాయి కొన్ని ఘావపర్ నమక్ చిడికన ఘావపర్ అంటే మీద కారం చే మీద కారం జల్లడం అంటే అర్థం ఏంటి పుండు మీద పుండు ఉంటే కారం చేయడం అని అర్థమా కాదు కదా ఇంకా దుఃఖంలో ఉన్నవాడిని ఇంకా మనం దుఃఖం లోకి తీ తీసుకురావడం అంటే ఇంకా వాడిని ఏర్పించడం అదేవిధంగా కుత్తేకి మౌతు మాన్న కుక్క కావు కుక్క చావు చావడం గిరిగిటికి తరహా రంగు బదిలిన ఊసర వెళ్ళే రంగులు మార్చడం ఈటికా జవాబు పత్తర్సేదైన అదే కుక్క కాటికి చెప్పి దెబ్బ అనమాట ఆగుపరి నమ్మక చిడికిన అగ్నిలో ఆజ్యం పోయడం దూర్ కాడోల్స్ వాహవన లగ్న అంటే దూరపు కొండల ఇలా మనకి యాజ్ ఈజ్గా తెలుగు హిందీలో మ్యా మ్యాక్సిమం చాలా వరకు మ్యాచ్ అవుతూ ఉంటాయి కొన్ని మ్యాచ్ అవ సో ఆ నూట ఇరవై ఐదు మహావారి చూద్దాం మొదటిగా అంగ్ అంగ్ డీలా హోనా అంగ్ అంగ్ హోనా అంటే బహుత్ తక్ జానా అంటే చాలా ఎక్కువగా అలసిపోవడం ఆ శుభాషే రాత్ తక్ ఇతన్ని దౌడ దీప్కి హైకి మేరా అంగ్ అంగ్ ఢీలా హోర హై ఈరోజు వది నుంచి రాత్రి వరకు మరి ఎండలో ఎంత కష్టపడానంటే ఈ రోజంతా కూడా చాలా ఎక్కువగా అలసిపోయాను అనే సందర్భంలో మనం అంగ్ అంగు హోనా అనే మొహావరే ప్రయోగిస్తాం నెక్స్ట్ అంగారే ఉగా ఉగల్న అంగారే ఉగల్న కఠోర వచన్ కహన కఠోరంగా మాట్లాడడం నిష్ఠూరంగా మాట్లాడడం అనమాట అంగారే ఉగల్న నిష్ఠూరంగా మాట్లాడడం కఠోరంగా మాట్లాడడం బచ్చోనే రాహుల్కి నయీ కార్క సీషాతోడ్ ఢాలతో రాహుల్జీ అంగారే ఉగల్న ఉగలనే లగే పిల్లలు రాహుల్ యొక్క కారు అద్దం తల అద్దం ఎరగొట్టగానే మరి రాహుల్ అంగారే ఉగలనే లగే చాలా కోపంగా మాట్ మాట్లాడడం జరిగింది నెక్స్ట్ అంగూటా దికాన అంగూటా దికానా సాఫ్ ఇన్కార్ కర్ణ సాఫ్ ఇన్కార్ కర్ణ అంటే వ్యతిరేకించడం క్లియర్గా వ్యతిరేకించడం అనమాట మైనే సూచకి మేరా మిత్రు మనోహర్ మేరా మేరీ ఉదారతాపూర్వక సహాయత కరేగా పరంతూ ఉష్ణ సహాయతకి నాం పర్ అంగూట దికాది నేనేమి మా నా మిత్రుడు నాకు మనోహర్ సహాయం చేస్తాడు అనుకున్నాం స్వచ్ఛందంగా కానీ చాలా మిత్రుడు ఏం చేశాడంటే వ్యతిరేకించాడు విషయాన్ని అందేరే గరక ఉజాల అందేరే గరిక ఉజాల जिस పుత్రు జిస్పర్ टिकी हो అంటే మనం సాధారణంగా మన ఇంట్లో తల్లిదండ్రులకి ఇద్దరు కుమారులు ఉంటే ఎవరో ఒకరి మీద ఆశలు పెట్టుకుంటారు అలాంటి సందర్భంలో మనం అందేర గరిక అనే మొహావారిని ప్రయోగిస్తాం జ హోనహార్ పుత్రు జస్పర్ ఆశ వారి మీద ఆశలు పెట్టుకోడు అనమాట గోవర్ధన్ దాస్కి సేస్ పాంచో పుత్రు నా లాయక్ హే గోవర్ధన్ దాస్కున్నటువంటి మిగతా ఐదురు పుత్రులు ఎందుకు పనికిరానివారు ఎహీ మనీష్ ఉనికి అందేరాక ఉజాలాహే ఎవరైతే మనీష్ ఒకడైతే ఉన్నాడో ఆ మనీషే మరి మన మీద ఆశలు పెట్టుకున్నారనమాట అకలకా దుస్మన్ అకలకా దుస్మన్ అంటే మూర్ఖ్ మూర్ఖ్ మూర్ఖుడు చేసే సందర్భంలో మూర్ఖుని చేసే సందర్భంలో మనం అకలక దుస్మన్ అనే ముహావరాన్ని ప్రయోగిస్తాం ఇంద్రజీత్ సే తుమ్ కిసి ఇమజ్దా సమజ్దారీకి ఉమీద్ నా కరణ వా అకలకా దుస్మన్ హే ఇంద్రజీత్ ఏదో తెలివైన పని చేస్తారని ఆశ పెట్టుకోకు ఆయన అకలక దుస్మన్ హే అతను ఒక మూర్ఖుడు అని చెప్తున్నారన్నమాట అకలపర్ పత్తర్ పడిన బుద్ధి భ్రష్ హోనా మన బుద్ధి విఘటించడం అంటే బుర్ర పనిచేయకపోవడం అకలపర్ పత్తర్ పడిన జబ్ ముసీబత్ సిరిపర్ మన హేతో కోయి నహి చూస్తా ఆపదలు రాగానే మనకి మన బుర్ర ఎటువంటి ఉపాయాలు మన బుర్రలో తట్టవు సబ్కి అకలపర్ పత్తరు పడిజాతాహే మన అకలపర్ పత్తడి మనకి మన మన బుర్రలో ఇంకా ఏ ఉపాయాలు ఉండవు మన బుద్ధి అనేదినే పనిచేయదు అగర్ మగర్ కర్ణ అగర్ మగర్ కర్ణ టాల్ మటోల్ కర్ణ అగర్మగర్ కర్ణ అంటే టాల్ మటోల్ కర్ణ దేఖలేనా రమేష్ తుమారి సహాయత నహి కరేగా అగర్మగర్ కర్దేగా అంటే అగర్మగర్ అంటే టాల్ మటోల్ కర్ణ అగర్మగర్ కర్ణ అంటే దా దాటవేయడం రమేష్ సహాయం చేయడం సహాయం అయితే చేయుడు అగర్మర్ కరికే చల్త కరెదో నేను అలాగా దాటవేస్తూ వెళ్ళిపోతాడనమాట అప్నా ఉల్లు సీదాకరణ అప్నా ఉల్లు సీదాకరణ అప్నా ఉల్లు అనే స్వార్థ సిద్ధకరణ స్వార్థ సిద్ధకరణ అంటే స్వార్థంగా ఉండడం అప్నా ఉల్లు సీదాకరణని స్వార్థంగా ఉండే సందర్భంలో మనం అప్నా ఉల్లు సీదాకరణ అనేటువంటి మొహావారిని ప్రయోగిస్తాం ఆజ్కల్కి రాజ్ రాజనీతిజ్ఞకు దేశ సేవా సై కుచు లేనా దేనా నహి ఏతో అప్నా ఉల్లు సీదాకరణమే లగే హుయేహే ప్రస్తుతం ఏంటంటే రాజనీతి ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో దేశ సేవ దేశ సేవ కూర్చు లేన దేశ సేవ గురించి ఆలోచించే వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు అప్నా వాళ్ళు వాళ్ళ గురించే ఆలోచించుకుంటారు వాళ్ళు వాళ్ళ స్వార్థం గురించే ఆలోచించుకుంటారని ఇక్కడ అప్నా వేతో అప్నా ఉల్లు సీ దనే లగే హుయేహే తర్వాత అప్నా రాగ్ ఆలాపన అప్నా బాత్ కహితే జన అప్నా రాగ్ ఆలాపన వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు అంటే డప్పు డోలకు వాయించడం అంటారు కదా అంటే డోలు కొట్టుకోవడం అంటారు తమ 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 గురించి తాము చెప్పుకోవడం ఆ సందర్భంలో మనం ఈ మొహావారే ప్రయోగిస్తున్నాం అప్నాహి రాగ్ ఆలాప్న అప్నాహి బాత్ కహితే జాన సంసద్భవనే సభీ దళ అప్నాహి రాగ్ ఆలాప్తే రహితే దూసుకి బాత్ సమజనేకి చేష్ట కరేగా కొంతమంది ఎంపీలు ఏంటంటే వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు వాళ్ళ సమస్యల గురించే మాట్లాడుకుంటారు ఇతరుల గురించి పట్టించే కోరు పట్టించుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు అపని కిచిడి అలగ్ పకానా సబ్సే అలగ్ రహనా అందరికీ వేరుగా ఉండడం కిచిడి అలగ్ పకాన అంటే సబ్సే అలగ్ రహనా అందరికీ ఇంట్లో నలుగు ఐదు ఉన్నారనుకోండి ఎవరైనా విడిపోయారు అనుకోండి అలాంటి సందర్భంలో అపని కిచిడి అలగ్ పకానా అనే మొహవరైన వాడచ్చు భారత్కి చోటి చోటి రియాసతే కిచిడి అలగ్ పకాతి రెయి భారతదేశంలో అప్పుడు స్వాతంత్ర రాకముందు చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి స్వతంత్రంగా ఉండేవి ఇసీలి అంగ్రేజుకు ఆసానిస్తే ఉనే జీతులు అందువల్లే వేరు వేరుగా ఉండే కొంచెం కొన్ని కొన్ని రాజ్యాలు అందువల్లే బ్రిటిష్ వాళ్ళు వారిని ఈజీగా దాన్ని వారి మీద ఈజీగా వాళ్ళని అన్నమాట తర్వాత పన్నెండు అప్నే పావు పర్ కులహాడి మారనా అప్నే పావు పర్ కులహాడి మారనా స్వయం అప్నే లే ముసీబత్ పైదాకర్నా అంటే తమకు తాముగా అపాయం తెచ్చుకోవడం తమకు తాము అపాయంలో పడ్డం అది మీరా మిత్ర జబ్బి సంబల్ అబ్బీ సంబల్ జావో ఉస్ గుండేసే దుస్మణి మోల్ లేఖర్ అప్పనే పావు కులహాడి నా మారో నా మిత్రుడా ఇప్పటికైనా కరెక్ట్ చేసుకో ఉస్ గుండేసే ఆ ఎవరైతే ఆ రౌడీ ఉన్నాడో రవిడీ నుంచి నువ్వు రౌడీ నుంచి దుస్మని చేయక రౌడీ రౌడీతో పెట్టుకోక ఇందువల్ల అప్పనే పావు కులహాడి నా మారిన ఆడితో మనం తగ్గు పెట్టుకొని ఆడితో మనం దుస్మని పెట్టుకొని మనం నీ యొక్క ఉపా నా నీ యొక్క అపాయాన్ని కొని తెచ్చుకోకు అనే సందర్భంలో మాట్లాడతారు వాడుతాం ఈ మొహం నెక్స్ట్ పదమూడు అపనే పావు పర్ కడే హోనా అప్నే పావు పర్ కడే హోనా ఆత్మనిర్భర్ హోనా అప్నే పావు పర్ కడేహోనా మన కాళ్ళ మీద మనం అంటాం కదా తెలుగులో కూడా అంటే అప్ ఆత్మ నిర్ ఆత్మవిశ్వాసంతో ఉండడం మాతాపిత అనే బచ్చోకి అప్పు పావు పరి కడా కర్నే లే బహుత్ పాపడ పేల్తే తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ కాళ్ళ మీద నిల్చుండేటట్లు చేయడానికి ఎంతో కష్టపడతారు ఆకు దికాన ఆకు దికాన గుస్సా ప్రకట్కోన ఆకు దికాన అంటే కోపంగా చూడడం కోపాన్ని ప్రకటించడం ఓకే లడికేకో కక్షామె సిగరెట్ పీతే దే గురీజీని వస్తే ఆకు దికాయి ఎవరైతే బాళ్ళు విద్య బాలుడు తరగతి గదిలో సిగరెట్ తాగడం చూసి గురువుగారు కోపగించుకున్నారు తబీ లడికేకు అకలాయి అప్పుడే ఆ విద్యార్థికి బుద్ధి వచ్చింది నెక్స్ట్ ఆకే కుల్నా హోస్ ఆన అంటే తెలు తెలుగులోకి రావడం తెలుగులోకి రావడం ఆకే కుల్నా హోస్ మే హోస్ మే ఆన అంటే హోస్ ఆన జబ్తక్ ఉస్కా జుయేమే సబ్కు నహి లుట్గా తబ్తక్ ఉస్కి ఆకే కులీనహి ఆకే కులీనహి ఎప్పటివరకు అయితే ఆ జూదంలో తమ అన్ని సర్వస్వం కోల్పోయాడో అప్పుడే తన తెలుగులోకి వచ్చాడనమాట కుడికి ఆకే నహీ కులి అప్పుడు ఆకు తన కళ్ళు తెరుచుకోలేదు కళ్ళు తెరుచుకోలేదనే మొహావారిని మనం జాతీయాన్ని తెలుగులో కూడా మాట్లాడతాం నెక్స్ట్ ఆకే చారు హోనా ప్యార్హో ఆకే చారు హోన అంటే ప్రేమ కలగడం ప్యార్ హోనా అంటే ప్రేమ కల నాయక్ అవర్ నాయికనే ఎక్ దూసరేకి ఓర్ దీక ఆర్ పహలి నజర్మే ఉనికి ఆకే చారు హోగి అత నాయక్ అంటే హీరో హీరోయిన్ ఒకరినొకరు చూసుకున్నారు మొట్టమొదటి సై మొట్టమొదటి చూపుల్లోనే వాళ్ళకి ప్రేమ అనేది కలిగింది ఆకే చారు హోగి ఆకే పత్రాజాన స్తబ్ధ రహా స్తబ్ధ రహజాన అంటే ఆకే పత్రాజాన స్తబ్ధ అంటే అలా ఉండిపోవడం అనమాట అంటే షాక్ అయిపోవడం స్తబ్ద రహజాన ఆ పనే ఇకలవతే పుత్రుకి దుర్ఘటన సమాచారం చుంతేహి మాతాపితాకి ఆకే పత్రరాగాయి తమ ఏకైక పుత్రుడు దుర్ఘట చూ దుర్ఘటన యొక్క సమాచారం యాక్సిడెంట్ యొక్క సమాచారాన్ని విని స్తబ్దంగా తల్లిదండ్రులు స్తబ్దత స్తబ్దంగా షాక్ అయిపోయారని అనే సందర్భంలో ఆకే పత్రాజానా అనే మొహవారిని ప్రయోగిస్తాం నెక్స్ట్ ఆకే పేర్లేన ఆకే పేర్ లేన విస్మయో విముఖ్ హోన దూర్హో హోనా అంటే మన నుంచి దూరంగా ఉండడం అనమాట మన నుంచి మనల్ని నెగ్లెక్ట్ చేయడం మనల్ని దూరంగా పెట్టడం అనేటి సందర్భంలో ఆకే పేరులేనా అనే మొహావరణను ప్రయోగిస్తాం సచ్చే మిత్రుడు ముసీబత్మే పడే మిత్రికి సహాయత కలితే హే ఉస్తే ఆకే నెహీ పేరుతే నిజమైన మిత్రుడు మన మనకి ఆపదలు వచ్చినప్పుడు సహాయం చేస్తాడు వస్తే ఆకే నెహీ పేరుతే దాని గురించి పారిపోడు ఆకో కా తార బహుత్ ప్యార ఆకో తార బహుత్ చాలా ప్రేమ ఆకు తార అంటే చాలా ప్రేమ మా మామె ఇతని అధిక మమత హోతికి ఉసే అప్పన పుత్రు ఆకొకో తారా లాగతాయి మా తల్లి ఎంత మా తల్లికి ఎంత మమత ఉంటుందంటే తమ పుత్రు తమ పుత్రుడి పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటుంది ఆకు తార లాగతా తమ పుత్రుడి పట్ల తమకి ఆకు తార అనేది ఉంటుంది అంటే ప్రేమ ఉంటుంది ఆకోమే ధూల్ జోకునా ధోకాదేనా ఆకోమే ధూల్ జోకున ధోకాదేనా మోసం చేయడం మోసం చేసిన సందర్భంలో మనం ఆకోమే ధూల్ ఝోకునా అనే మోహావారిని ప్రయోగిస్తాం ఇంటర్ కంపెనీ వస్తే సావధాన రహన ఈ మోసపూరితమైన కంపెనీలని జాగ్రత్తగా ఉండు ఇన్కే మాలిక ఏక్నా ఏక్ దిన ఆకోమే ధూల్ జోకర్ నదారథ హోజాయింగే ఎవరైతే యజమానులు ఉన్నారో ఈ కంపెనీ యొక్క ఏదో రోజమాన మోసం చేసి పారిపోతారు నదారాథ్ హోజాయి అంటే పారిపోవడం అంటే మాయమైపోవడం ఆకాశపాతాలకు అంతర్ బహుత్ అధిక అంతర్ చాలా ఎక్కువ వ్యత్యాసం ఆకాశపాతాలు భూమి భూమికి ఆకాశానికి ఉన్న తేడా అంటాం కదా అదే ఆకాశపాతాలకు అంతర్ అమెరికాకే ధనవానం ఆర్ భారత్కే దళిత రహన్ సహనమే ఆకాశపాతాలకు అంతర్ అమెరికాలో ఉన్న ధనవంతులు భారతదేశంలో ఉన్న దళితులకి దళితుల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళ జీవనశైలిలో చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది ఆగ్బుల హోన ఈ ఆగ్బబుల హోన అనేది మన పాఠాల్లో కూడా చాలాసార్లు వచ్చింది క్రోత్సే భరిజాన క్రోత్సే భరిజాన చాలా కోపం చాలా కోపం కోపం చెందే సందర్భంలో ఆగ్ బబుల హోనా అని మనం వాడుతాం బిటెకి జువాకి వెళ్తే దే పిత ఆగ్ బబులా హాయ్ తమ పిల్లవాడు తమ కొడుకు ఈ జోదమాడుతూ చూసి తండ్రికి తండ్రి చాలా క్రోధి క్రోధించాడు ఆగ్ బబులా హోగయ ఆగమే గీ డాలన క్రోధ్ కో బడాన ఇంకా కోపాన్ని పెంచడం ఇంకా అగ్నిలో నెయ్యి వేయడం ఆగిమే గీ డాలిన పితా పహిలేసహి నారాస్తే తుమారి సికాయత్నితో ఆగమే గీ గీ డాలదియ తండ్రి ముందు నుంచే కోపంగా ఉన్నాడు నీ యొక్క కంప్లైంట్ తీసుకొని నీ యొక్క కంప్లైంట్ వల్ల ఇంకా కోపం పెరిగిపోయింది అనమాట ఆగమే గీ డాలదియ ఆటే దాల్క బావు మాలమోన ఆటే దాల్క బావు మాలమోన కష్టక అనుభవన నిజమైన కష్టం అంటే ఏంటో తెలుసుకోవడం అనమాట అనుభవం అనుభవించేందుకు నిజమైన కష్టం ఎప్పుడు తెలుస్తుంది నిజమైన కష్టం అతని సాదీమే మనహి మన్ మజే దికాయితే సాది కరేగతో ఆటే దాల్కా భావం మాలుమోక నీకు పెళ్ళి అంటే చాలా ఇష్టపడి నీ మనసులోనే చాలా ఇష్టపడి ఉంటావు కానీ పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది ఆటే దాల్కా భావ మాలిమహూన నిజమైన కష్టం ఏంటో అప్పుడే తెలుస్తుంది అనేసి మనం అటువంటి సందర్భంలో ఆటే దాల్కా భావ మాలిమహన અને મુહાવરને પ્રયોજિસ્તો નેક્સ્ટ આસા આસમાન સે બાતે કરના આસમાન સે બાતે કે બહુત ઊંચા હોના ચાલા ઇક્કો ઇત્તુ ચાલા ઇત્તેના સંદર્ભમાં લો મન ઇત્તુગા ઉનેટવંટી સંદર્ભમાં લો મન આ આસમાન સે બાતે કરના અનેટવંટી મુહાવરન પ્રયોજિસ્તો બાપરે મુંબઈ કી બહુમંジલી ઇમારતે તો આસમાન સે બાતે કરતી નજર આતી હૈ મુંબઈ લો અંતસ્તુલ મેલાલો અંતસ્તુલ અંડે అంత మేళలు పెద్ద పెద్ద మేళలు ఉంటాయి కదా ఆ మేళలు చూస్తే మనకి ఎలా ఉంటుందో ఆకాశంతో మాట్లాడుతున్నట్టు ఉంటాయి అంటే అంత ఎత్తుగా ఉంటాయనేసి అర్థం నెక్స్ట్ ఆస్మాన్ సిర్ పర్ ఉఠ ఆస్మాన్ సిర్ పర్ ఉఠానా బహుత్ సోరకర్ణ ఆస్మాన్ సిర్ పర్ ఉఠాతా హే బచ్చే అంటే మనకి చాలా ఎక్కువ అలా చేయడం చాలా ఎక్కువ గోడ చేయడం అనే సందర్భంలో ఆస్మాన్ సిర్ పర్ ఉఠానా అనేటువంటి మొహావరం ప్రయోగ అధ్యాపకే కక్షాసే బాహర్ జాతే హి ఛాత్రోనే బోల్ బోల్కర ఆస్మాన్ సిర్పర్ ఉఠాలియా ఉపాధ్యాయుడు తరగతి గది నుంచి బయటికి రాగానే పిల్లలందరూ కూడా ఆకాశం ఇల్లు ఆకాశం ఒకటి చేస్తారంటారు కదా సో చాలా ఎక్కువ అల్లరి చే గోలు చేశారు అనే సందర్భంలో మనం ఇది ప్రయోగిస్తాం నెక్స్ట్ ఈటిక జవాబు పత్రస దేనా ఈటకా జవాబు పత్రసేన ఒక్కొక్క వాటికి చెప్పు చెప్పు దెబ్బ అనే సందర్భంలో మనం ఈటకా జవాబు పత్రసే దేనా అనే మహావారిని ప్రయోగిస్తాం ఆక్రమణకు ఉత్తర జోర్దార్ ఆక్రమణసే దేనా దేన ఆక్రమణకి దానికి జవాబుగా ఆక్రమణ చేయడం అగర్ పాకిస్తాన్ నే భారత్ పర్ ఆక్రమణ కరదీయాతో భారత్ కా ఈట్క జవాబు పత్రదే ఒకవేళ పాకిస్తాన్ మన మీద ఆక్ర మన మీద ఆక్రమిస్తే మనం కూడా వాళ్ళని ఆక్రమిసుకుంటాం అంటే మన మీద తిరగబడితే మనం కూడా వాళ్ళ మీద తిరగబడతాం ఈట్స్ ఎట్ బజానా ఈట్స్ ఎ ఈ బజానా సమూల్ నష్ట భష్ కరదైన సమూల్ మొత్తం అంత దాన్ని మొత్తం అంత నష్టం చేయడం కార్గిల్కే యుద్ధమే భారతీయ సేన పాకిస్తాన్ సేనాకి ఈట్ ఎయిట్ బజాదీతి మొత్తం కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని మొత్తం కంప్లీట్గా వాళ్ళని స్మాష్ చేసింది అనే సందర్భంలో దీన్ని సే ఈట్ బజానా అనేటువంటి మొహావారిని ప్రయోగిస్తాం నెక్స్ట్ ఉంగ్లీ ఉఠానా దోషి బనా బతానా ఉంగ్లీ ఉఠానా అంటే దోసి బతానా దోషి బతానా బార్ మేరీ ఓర్ ఉంగిలీ ఉటానేకీ బజాయ్ తుమ్ అప్నే గిరేబాన్సే జోక్లో అంటే మనం ఇతరులని చూపిస్తూ ఉంటాం వాడే తప్పు చేశాడు వాళ్ళని అంటే ఇతరుల తప్పులు ఎత్తుకుతూ ఉంటాం అది అటువంటి సంబంధంలో మనం ఉంగిలీ ఉఠానా అంటాం దోశీ బతానా బార్ మేరీ ఓర్ ఉంగిలీ ఉఠానీకి బజాయ్ ప్రతిసారి కూడా నా వైపు చూపించే బదులు నా వైపు ఏలు చూపించే బదులు నువ్వు నీ యొక్క కాలం చెక్ చేసుకో అంటే నేను నువ్వు చూసుకో అనే సందర్భంలో మనం ఈ ఉంగ్లీ ఉటానా అనేటువంటి మొహావారిని ప్రయోగిస్తాం ఉంగ్లీ పర్ నచానా వసమే కర్లేనా ఉంగ్లీ పర్ నచానా వశంలో చే వశం చేసుకోవడం అనమాట వశం చేసుకోవడం అమెరి అమెరికా ఆర్థిక సహాయతకి నామర్ ఉంగ్లీ పర్ నచానా చాతే హే అమెరికా మన దేశానికి ఆర్థిక సహాయం చేసే పేరుతో మనల్ని మన మనల్ని నొ నొంగపరుచుకోవాలనుకుంటుంది మనల్ని లొంగ తీసుకోవాలనుకుంటుంది అటువంటి సందర్భంలో మనం ఉంగ్లీ పర్ నచానా అనే మొహవారిని ప్రయోగిస్తాం उन्नीस बीस का अंतर उन्नीस बीस का अंतर चला तकवा तेड़ बहुत कम अंतर होना बहुत कम अंतर होना चला तक तेड़ा क्रिकेट खेलने में जहां सचिन अच्छा खिलाड़ी है वहां धोनी भी, भी कम नहीं दोनों उसमें उन्नीस बीस का अंतर है क्रिकेट क्रिकेट में सचिन चला मंच प्लेयर वहाँ धोनी भी धोनी को तक का इधर लो इधर में चाल तको तेड़ उंटे उन्नीस बीस का अंतर होता है उल्टी गंगा बहाना उल्टी गंगा बहाना విపరీత కార్యకరణ ఉల్టీ గంగ బహాన అంటే విపరీత కార్యకరణ వ్యతిరేకంగా మనం చేయడం ఏదైనా ఒక పనికి వ్యతిరేకంగా చేయడం లోగు పైసా జోడుకర్ ఫిర్ ఖర్చు కర్నీకి సోస్తాయి ముందు మనం డబ్బులు సంపాదించి తర్వాత ఖర్చు చేస్తారు ఇది దాని ఉల్టీ గంగ బహానా అంటాం ఉల్లు బనానా మూర్ఖు బనానా సాధారణంగా ఇది కూడా ఎక్కువగా మీకు హిందీలో ఉల్లు బనానా అనే సందర్భం ఎవరినైనా మనం మోసం చేసినప్పుడు ఎవరైనా మో ఎవరైనా మనం చీట్ చేసినప్పుడు దీన్ని ఎక్కువ ఉపయోగిస్తాం ఉల్లూ బనానా అంటే మూర్ఖుని చేయడం స్కూల్ జానేకే నాంపర్ ఫిల్మ్ దేకిన మా బాబుకు ఉల్లు బనానా హే స్కూల్కి వెళ్ళే సంద స్కూల్కి వెళ్ళే పేరుతో సినిమాకి వెళ్ళడం తల్లిదండ్రులని ఉల్లు తల్లిదండ్రులని మూర్ఖులు చేయడం చీట్ చేయడం అనే అర్థం అనమాట ఏకోర్ ఏ గేరా హోనా శక్తి శక్తిహోనా అంటే అందరూ కలిసి ఉంటే శక్తి ఉంటుంది అందరిలో కలిసిమెలిసి ఉంటేనే శక్తి కలిసిమెలిసి ఉంటేనే ఏదైనా సాధించగలం అనే సందర్భంలో ఏక్ ఓర్ ఏక్ గేరా హోనా అనే మొహావరం ప్రయోగిస్తాం తుమ్ యా సమజ్లోకి మిల్కర్ కామ్ కర్నేసే సఫలత మిలేగి ఆఖరి ఏక్ ఓర్ ఏక్ గేరా హోతే హే మనందరం కలిసి పనిచేస్తేనే ఏదైనా విజయం సాధించగలం ఆఖరి ఏక్ ఓర్ గ్యా ఏక్ గేరా హోతే హే ఒకటి ఒకటి కలిస్తేనే పదకొండు అవుతుంది కదా అంటే ఒకటి పక్కన ఒకటి పెడితే పదకొండు అవుతుంది అంటే చెయ్యి చెయ్యి కలిస్తేనే ఏదైనా సాధించగలం అనే संदर्भ में मनु एक और एक गहरा होना अने मुहावरे प्रयोग कंधे से कंधे कंधे से मिला मिलाना सहाय सहयोग करना कंधे से कंदा मिलाना सहयोग करना सहाय चेड़ियों या विशाल कार्य किसी एक व्यक्ति के बस का नहीं है इसे पूरा करने के लिए सब को कंधे से कंधा मिलाकर चलना होगा अटे चई ची कलप अगर चई ची वे नो इई कलपड़ों సహాయోగరణ అని ఒకరినొకరు సహాయం చేసుకోవడం ఈ విశాలమైనటువంటి పని ఇంత పెద్ద పని ఒకరితో అవి జరిగేది కాదు అందరూ కలిస్తేనే ఈ పని మనం చేయగలం ఇక్కడ చిన్న తేడా ఏకవర్ ఏక్ గేరా హోనా అంటే కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలం అనే సందర్భంలో ఏకవర్ ఏక్ గేరా హోనా అనేటి మొహవారం ప్రయోగిస్తాం ఇక్కడ కందీసికరణ అన్ని అంటే ఒకరినొకరిని కలిస్తే ఒకరినొకరిని సహాయం చేసుకుంటేనే ఏదైనా సాధించగలం అనే సందర్భంలో ఇది కందేసే కందా మిలానా అనేటువంటి మహోరాన్ని ప్రయోగిస్తాం ఓకే చిన్న తేడా ఉంటుంది అంతే కన్నీ కాట్న భచన కన్నీ కాట్న అంటే భచన అంటే మీరా దోస్త్ రోజు మీరే గర్ ఆతాత జబ్సే పైసే ఉదారలేగ నాజానే క్యూ కన్నీ కాట్నే లగా హె మా మిత్రుడు ఎప్పుడు కూడా నా ఇంటికి వచ్చేవాడు ఎప్పుడైతే నా నా దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాడో ఇంకప్పటి నుంచి కనబడ్డం మానేసాడు అంటే భచన అంటే ఇంకా ఎస్కేప్ అవ్వడం అనమాట కన్నీ కాటన అంటే ఎస్కేప్ అవ్వడం అక్కడ ఎస్కేప్ అనమాట ఎస్కేప్ అనే సందర్భంలో మనం కన్నీ కాటన అనేటువంటి మహమ్వారిని ప్రయోగిస్తాం ఎప్పుడైతే నా దగ్గర అప్పు తీసుకున్నాడో కనబడ్డం మానేసాడు కఫన్ సిరిఫర్ బాంధన కఫన్ సిరిఫర్ బాంధన మారినే మరనేకో తయారు హోన చంపడం చావడం రెడీ అయ్యడం చంపడానికో చావడానికో సిద్ధపడ్డం అనమాట కఫన్ సిరిఫర్ బాంధన అంటే భారతీయ సైనిక్ జబ్బ కఫన్ సిరిఫర్ బాంధకర్ దేశ రక్షాకి లే నికల్తే తో సభీ భారతవాసీయువునే జుగ్ జుగ్ జీనేకి ఆశస్యే దీతి భారతీయ సైన్యం ఎప్పుడైతే దేశరక్ష కోసం బయలుదేరుతారో భారతీయులందరూ కూడా వాళ్ళ క్షేమంగా ఉండాలని ఆశీస్సులు ఇస్తారు కమర్ కస్నా తయారు రెడీ అవ్వడం ఇది మనకి టెన్త్ క్లాస్లోనే వచ్చింది కమర్ కస్నా అంటే రెడీ అవ్వడం చాలా లెసన్స్లో మనకి కమర్ అనే ముహావరే వచ్చింది జవాను శత్రు శత్రువు కవి హలాసక్త ఇసిలియ యుద్ధకే లే కమర్ కష్టం రెడీ అవ్వడం తయారు కొనడం జవాను జవాన్ సిపాయిలారా రెడీగా ఉండండి శత్రువులు ఎప్పుడైనా సరే మనమే దాడి చేయొచ్చు రెడీగా ఉండండి కమర్ టూట్నా హిమ్మత్ టూట్ జానా హిమ్మత్ టూట్ జానా ధైర్యం కోల్పోను ధైర్యాన్ని కోల్పోను దుకాన్ మే ఆగ్ లగితే లాలాకి కమర్ టూట్ టూట్గా మొత్తం లాలా యొక్క దుకాణం మొత్తం తగలడిపోవడంతో అవి మొత్తం ధైర్యం ధైర్యాన్ని కోల్పోయాడు కమర్ హి గయా కలేజా ఫట్నా కలేజా ఫట్నా అసహనీయ దుఃఖోన చాలా ఎక్కువ బాధ కలగడం కలేజా ఫట్న అంటే చాలా ఎక్కువ బాధ కలగడం అప్పుడు ఇకలవతి పుత్రుకి మాక కలేజా మృత్యు సమాచార సునుకర్ మాక ఫట్ ఫట్గయ ఒకే ఒక కుమారుడైనటువంటి ఆ యొక్క మృత్యు సమాచారం అమ్మ చెవుని పడగానే అమ్మ వినగానే అమ్మ యొక్క అమ్మ ఎంతో దుఃఖంలో మునిగిపోయింది కలేజా మాక కళేజా ఫట్గయ తర్వాత కాటే బిచాన మార్గమే ముసీబత్ ఖడీకరణ మార్గమే ముసీబత్ అంటే మార్గంలో మనం చేసే పనుల్లో ఆటంకాలు కలిగించడం కాటే బిచాన అంటే ఆటంకాలు కలిగించడం కాటే బిచాన దుర్యోధనే పాండవో కెలియ్ ఫర్ కాటే బిచాయే దుర్యోధనులు దుర్యోధనుడు పాండవుల కోసం ప్రతి సందర్భంలో కూడా ఆటంకాలు సృష్టించారు పరంతు వేసాబ్ ముసీబత్ సహర్స పార కరిగి పార కరిగే అన్ని అన్ని ఇబ్బందుల్లో కూడా దాటివేశారు ఎవరు మా పాండవులు జూన్ జూ ఏ మాత్రం నా ఏమాత్రం ప్రభావం కలగకపోవడం మనం ఎంత చెప్పినా కొంతమంది వాళ్ళకి ఎక్కదు ఆ సందర్భంలో మనం ఈ కానపర్ జూ నారేంగిన అనేటువంటి మొహావరిని ప్రయోగిస్తాం అసలు నా హోనా ఏమాత్రం ప్రభావం చూపించకపోవడం మైనే ఉస్ హిమాంసుకు కూప్ సంజాయా పరంతో ఉస్కే కానుపర్ జూ బి నహిరేంగి ఆ హెమాన్సుకి నేను చాలా ఎక్కువ నచ్చ చెప్పాను కానీ అసలు ఏమాత్రం నా మాటలు పట్టించుకోలేదు అంటే నా ప్రభా నా మాటలు ప్రభావం చూపించలేదు అనే సందర్భంలో మనం కాన్పర్ జూ రేంగిన అనే మొహావరిని ప్రయోగిస్తాం కామ్ తమాం కరణ మార్దేన అంటే ఇది మన సినిమాల్లో ఎక్కువగా మనం ఈ యొక్క మొహవారిని ప్రయోగించడం చూస్తాం కామ్ తమాం కర్ణ అంటే చంపేయడన్నమాట సికారిని ఎక్స్ ఏకీ గోలీ హింసక సేర్క కామ్ తమాం కర్దియ సికారి సికారి ఒకే గోళీతో సేర్ సింహాన్ని చంపేశాడు కితాబ్క కీడ పుస్తకం పొరుగు అనే సందర్భంలో మనం ఇది వాడతాం హర్ సమయ పడితే రాని ఎప్పుడు చదువుతూ ఉండడం శర్మాజీ బచ్చోకు కవి పన్నేసే పురుషత్వి దియాకరో కితాబ్కి కీడ పన్నేసే శ్వాస తక్కువ బయటాక శర్మగారు పిల్లలకి అప్పుడప్పుడు చదువు నుంచి విముక్తిని కలిగించండి అప్పుడప్పుడు చదువు నుంచి కొద్దిగా సమయం ఇవ్వండి లేదంటే పిల్లలకి ఆ పిల్లల ఆరోగ్యం పాడవుతుంది కీచెడ్ ఉచ్చాలన బదనామీకరణ కీచడ్ ఉచ్చాలన అంటే బదనామీకరణ బదనామీకరణ అంటే అవమానం చేయడం అవమానం అవమానపరచడం ఇతరులని మనం అవమానపరచడం ఉల్హాడి చోకరే జవానీకి నసేమే ఆక సజ్జనోకి చరిత్ర పరిభి కీచడు ఉచల్నే సే నహి చూక్తే కొంతమంది ఉంటారు ఆక ఆకతాయిలవులు వాళ్ళు నసాలో అంటే మత్తులో ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో సజ్జనులు ఉంటారో వాళ్ళని వాళ్ళ యొక్క క్యారెక్టర్ మీద కూడా వీళ్ళు వాళ్ళ క్యారెక్టర్ని కూడా వీళ్ళు బదనాం చేస్తూ ఉంటారు వాళ్ళని అవమానపరుస్తూ ఉంటారు తర్వాత కుత్తేకి కుత్తేకిద్దు సదైవ్ కుట్టిల్ కుక్కది కుత్తే కుతోక వంకర అంటాం కదా ఆ సందర్భంలో మనం ఇది వాడతాం ఎప్పుడు కూడా ఓకే వాళ్ళు ఎంత కుక్కతోక వంకరలా పా ఉంటారన్నమాట ఇక కులదీప్ చాహే సోబార్ మాఫీ మాగలే పరంతు సీదా నహివుగా ఈ కుత్తేకి కుత్తేకిద్దు హే ఈ కులదీప్ వంద సార్లు కూడా క్షమాపణ చెప్పనే వాళ్ళు మార్పునేది రాదు ఇది కుక్కతోక వంకరలాటోడు అనే సందర్భంలో మనం ఇది వాడుతాం నేను మౌత్ మారినా ఫార్టీ సిక్స్ కుత్తకి మౌత్ దుఃఖ దుఃఖ మౌత్ దుక్ మౌత్ చాలా కుక్క చావు చావడం అంటాం కదా చాలా దుఃఖంగా కుక్క చావు చావడం అనే సందర్భంలో మనం ఇది వాడతాం కుత్తేకి మౌత్ మారిన అరే రాక్ష తూనే ముజే పరిశాన్ కియా దేగ్నా తూ బీ కుత్తేకి మౌత్ మారేగా నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెట్టావు నువ్వు కూడా కుక్క చావు చేస్తావు కోల్హు కా బైల్ లగాతార్ కామ్ మే లగే రహనా లగాతార్ కామ్ మే లగే రహనా కోల్హు ఎప్పుడు కూడా నిరంతరం కూడా పంచేయడం గుప్తాజీ కి जिंदगी पर काम तरस आता है दिन रात काम ही काम बेचारे కోల్హు కే బైల్ बने रहते हैं गुप्ताजी తన జీవితంలో ఎప్పుడు కూడా తన జీవితవంత కూడా పంచేస్తూనే ఉంటాడు కోల్హు ఏని గాను యుద్ధ కోల్హు కా బైలు గాను యుద్ధలప్పుడు పంచేస్తూనే ఉంటాడు రాత్రంగా పగలనక అనే సందర్భంలో మనం ఈ కోలుహూక బయలు ప్రయోగిస్తాం తర్వాత కిల్లి ఉడాన కిల్లి ఉడాన హసి ఉడాన అంటే ఇతరులని మనం చీ హసి ఉడాన ఇతరులని మనం మజాక్ చేయడం అంటే మనల్ని ఇతరులని ఏడిపించడం అలాంటి సందర్భంలో మనం ఇతరులని అంటే మనల్ని వాళ్ళని ఇచ్చేస్తూ మనం ఏడిపించడం నవయోక్ వివాహకి రస్మోకి మజాక్ మాన్తే ఇసిలియ వే పండిత్జీకి కిల్లి ఉడానేమే చూపుతాయి ఈ కుర్రోళ్ళు ఏంటంటే నవయువకులు వివా వివాహంలోని ఎంజాయ్ చేయాలనుకుంటారు వివాహ కార్యంలోని అందువల్ల పండితుని కూడా వాళ్ళు మజాక్ చేస్తారన్నమాట మళ్ళీ కిల్లి పండితుని కూడా ఆట పట్టిస్తూ ఉంటారు ఆట పట్టించడం అనమాట కిల్లి ఉడని అంటే ఆట పట్టించడం అనే సందర్భంలో మనం దీన్ని వాడతాం నెక్స్ట్ కా గూట్ పీనా కా గూటు పీనా కే భీతర్ హీ భీతర్ సహన అంటే నవ యువకు అప్ని కిల్లీ ఉడాతే పండిత్ కా గూట్ పీకర్ హయ్య మనం పైన చెప్పుకున్నాం కదా ఎవరైతే కుర్రాలు ఉన్నారో ఆ పండితుని ఏడిపిస్తున్నా సరే ఆట పట్టిస్తున్నా సరే లోపల లోపలే కోపాన్ని దాచుకోవడం క్రోత్కో భీతర్ హి భీతర్ సహన క్రోత్కో భీతర్ హి భీతర్ సహన కా గూంట్ మీనా కూన్కా ప్యాస కా ప్యాస భయంకర్ శత్రు కా ప్యాస చూడండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కూన్కా ప్యాస భయంకర శత్రు శత్రువు మనకి యానిమీ తీసుకుని దుర్యోధాన్ని ద్రౌపదికి వస్త్రహరణ క్యా తబి ఉసే భీము ఉస్కే కూన్ క్యాసా హోగా దుర్యోధనుడు ఎప్పుడైతే ద్రౌపది వస్త్రాభరణ వస్త్రాభరణం చేశాడో అప్పటి నుంచే భీము భీముడు భయంకర శత్రువుగా మారిపోరు ఎవరికి దుర్యోధనుడికి కూన్ పసీనా ఏకరణ బహుత్ పరిశ్రమ చాలా ఎక్కువ కష్టపడ్డం చాలా ఎక్కువగా కష్టపడ్డం కూన్ పసిన ఏకరణ చాలా ఎక్కువ కష్టపడ్డాం పాండవుని ఇంద్రప్రస్థికి ఉజాడమే అప్న మహల్ బనానికి లేన్ పసీనా ఏక్ కర్తీయ పాండవులు తమ ఇంద్రప్రస్థం నుంచి వచ్చిన తర్వాత ఇంద్రపస్థం నుంచి మిడి వచ్చేసిన తర్వాత ఇంద్రప్రస్థం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు త మహల్ని నిర్మించుకోవడానికి వాళ్ళు ఎంతో పరిశ్రమ చేశారు కష్టపడ్డారు కూన్ సూకున డర్ జానా కూను సూకున భ డర్ జాన భయపడ్డం చాలా భయపడ్డాం సహసా సేర్కే సామ్నే పాకర్ మీరా కూన్ సుక్కయ్యా నా కూన్ సూ సుగ్గయ్యా సింహం నా ఎదుటి రాగానే నా యొక్క నేను చాలా భయపడిపోయాను అనే సందర్భంలో మనం కూన్ సూకున అనే మొహావరం ప్రయోగిస్తాం తర్వాత క్యాలీ పులావ్ పకాన క్యాలి పులావ్ పకాన కపోల్ కల్పన డూబే ఢూబే ఎప్పుడు గాల్లో తేలియాడం అంటే డ్రీమ్స్లో ఉండడం ఎప్పుడు కూడా డ్రీమ్స్లో ఉండడం అనే సందర్భంలో మనం ఖాళీ పులావ్ పకాన అనే మొహవరం ప్రయోగిస్తాం కర్మవీరు యువకు జీవనమే కూర్చున్నా కూర్చుక గుజరితే కర్మవీరులు ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏదో ఒకటి సాధిస్తారు జీవితంలో స్వప్న స్వప్నజీవి డ్రీమ్స్లో బతికే వాళ్ళు లో క్యాలీ పులావ్ పకాతే అయితే ఎప్పుడు కూడా కళ్ళ కంటూ ఉంటారు గాలి కట్టుకుంటూ ఉంటారు అనే సందర్భంలో మనం ఈ క్యాలీ పులావ్ పకాన అనే మొహావరాన్ని ప్రయోగిస్తాం నెక్స్ట్ గర్దన్ ఉఠానా విరోధకరణ గర్దన్ ఉఠాన విరోధకరణ అంటే వ్యతిరేకించడం వ్యతిరేకించడం ఎవరినైనా మనం వ్యతిరేకిస్తాం కదా రాజకీయ నాయకుల్ని మనకంటే పెద్ద వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉంటాం ఆ సందర్భంలో గర్దన్ ఉఠాన అంటాం చాణక్యకి ఆ నీతి తీకి జోబీ దృష్టి గర్దన ఉఠాయి వస్తే వహీ కుచల్ చానుకుడు యొక్క ఈ నీతి అంటే ఎవరైనా ఎవరైనా దుష్టుడు మనల్ని వ్యతిరేకిస్తే అక్కడే వాడిని చంపేయమంటున్నాడు గర్దన్ జుకున లజ్జిత్ హోనా గర్దన్ ఉఠానా అంటే విరో వ్యతిరేకించడం గర్దన్ జుకాన అంటే సిగ్గుపడ్డం లజ్జిత్ బాగా సిగ్గుపడ్డం పుత్రుకే కాలే కారణమోకే సున్కర్ పితాకి గర్దన్ జుక్కయ్య పుత్రుడి యొక్క చీకటి చూసి తండ్రి యొక్క తండ్రి పుత్రుడి యొక్క తండ్రి పుత్రుడి యొక్క చీకటి పనులు చూసి విని పితాకీ గర్దన్ జుక్కే చా తండ్రి చాలా సిగ్గుపడు సిగ్గుపడ్డాడు गर्दन पर सवार होना पीछे पड़े पीछे पड़े रहा अंत मैं कॉलो अला फा अतूर वाल छात्रों अपनी अपनी जगह पर शांति से बैठे रहो मेरे पास जमकर लगाकर मेरे गर्दन पर सवार ना सवार ना हो हु, हुआ कर, बहुत प्यारा तपदी छात्र अपने अपनी, -अपनी जगह पर शांति से बैठे रहो पिगल मीयल प्लेसो ఉండండి మీరే పాస్ జంక లాకర్ మేరది గర్భం పర్ సవార్ నహి హోనా సవార్ నా హోనా అనే సందర్భంలో వాడుతాం అనమాట నా నా నెత్తి ఎత్తిపీగా ఎక్కండి అంటాం కదా నా నా నెత్తి మీదకి ఎక్కండి అనే సందర్భంలో మనం మనం గర్దం పర్ సవార్ హోనా అనేటువంటి మొహవారిని ప్రయోగిస్తాం నెక్స్ట్ గలేకహార్ గలేకహార్ బహుత్ ప్యారా గలేకహార్ చాలా ఎక్కువ ఇష్టం అనమాట ఎక్కువ ఇష్టం బహుత్ ప్యారా చాలా దేని ఏ వస్తువు అయినా సరే మనం బాగా ఇష్టపడతాం కదా దాన్ని బహు గలేకహార్ అనేసి फेस। मैं अपने बेटे को परेशानी में छोड़कर कहीं 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 नहीं जा सकती वहीं तो मेरे गले का हार है नैन ना पिल ने विचपे एक्की व वेलना आईने चाला इष्ट पिना चाल इष्ट वाड़े ना गले के हार